హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక స్వీట్ రెసిపీ చూద్దాము. చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ జ్యూసీ పనసతనులని చేసుకుందాము. అది కూడా మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసుకుందాం. ఈ పనసతనులకి సంపంగి పూలని ఇంకా చాలా నేమ్సే ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తుంటారు. చాలా క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో చేసినట్టయితే పర్ఫెక్ట్ పనసతనలు ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో మొత్తం చూసి మీకు యూస్ఫుల్ అనిపించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ కప్పుకి మెజర్ చేసుకుంటున్నాను. ఈ కప్పుతో ఒక కప్పుకి గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం మైదా పిండితోనే చేసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి అరకప్పుకి బియ్యం పిండి తీసుకోవాలి. క్రిస్పీగా రావడానికి, షుగర్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్లకి నెయ్యిని బాగా వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవచ్చు. వేడిగా ఉంటే ఇలా నెయ్యిని వేసిన తర్వాత ఒకసారి ఇలా మీద మీద కలుపుకొని అంతా కలుపుకోవాలి, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా ముద్ద చేస్తే ఇలా రావాలి, అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదంటే ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి మనం కలుపుకున్నప్పుడు. ఇలా డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు ఆగి తీసి ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా కలుపుకోవాలి. పిండి కాస్త స్మూత్ అయి ఉంటుంది ఇప్పటికీ. ఇప్పుడు మనకు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకొని మనకు కావలసిన సైజులో ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న బాల్స్ చేసినా కరెక్ట్గా ఈవెన్గా రావండి సైజు. ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయి. పూరి చేసుకున్నప్పుడు చేసుకునే సైజు కంటే కొంచెం తక్కువ సైజులు చేసుకుంటే ఈ పనసతనలు కరెక్ట్గా వస్తాయి. మనం పెద్ద పెద్దగా ముద్దలు చేసి తీసుకున్నట్టయితే పనసతనలు అనేవి పెద్దగా వస్తాయి. ఇలా ఈ సైజులో తీసుకుంటే కరెక్ట్గా మీడియం సైజులో వస్తాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని పిండిలో అద్దుకొని కింద కూడా కొంచెం పిండి వేసి ఇలా ఒత్తుకోవాలి. పూరిలాగా రౌండ్గా కాకుండా ఇలా కొంచెం రెక్టాంగిల్ షేప్లో లేదంటే ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఎడ్జెస్ మరీ వంకర తింకరగా కాకుండా కరెక్ట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు చివర్లు కట్ అవ్వకుండా ఇలా మధ్యలోకే గాట్లు పెట్టుకోవాలి. మీకు ఇంకా పొడుగ్గా రావాలంటే ఇలా నేను అడ్డంగా కట్ చేశాను కదండి, మీరు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా పొడవుగా వస్తాయి. నేను ఈ సైజ్ బాగుంటుందని ఇలా చేశాను. చూడండి, అన్నీ ఒక దగ్గరికి అనుకొని చివర్లు ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి తొనలు రెడీ అయిపోతాయి. పర్ఫెక్ట్ షేప్ అని వచ్చింది కదండి. ఇలా మనం చేసి పెట్టుకున్నాక ఆయిల్లో వేసినప్పుడు అది ఫ్రై అయ్యి ఓపెన్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఇలా పూరి చేసుకున్నప్పుడు ఎడ్జెస్ అనేటివి క్రాస్గా కొంచెం పగుళ్ళు వచ్చినట్టుగా వస్తాయి కదండి. అలా వస్తే చాక్తో ఇలా చివర్లు కట్ చేసుకొని ఈవెన్గా కరెక్ట్ షేప్ తీసుకొని అప్పుడు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం మధ్యలో గాట్లు పెట్టుకునేటప్పుడు చివర్లు అసలు కట్ అవ్వకుండా జాగ్రత్తగా మధ్యలోనే పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకోవాలి. ఈ పిండి ముద్దలు డ్రై అవ్వకుండా పైన ప్లేట్ పెట్టుకుని చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి నిదానంగా చేసుకోవడానికి. పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని చేసుకోవాలి. మనకి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని చూడండి, వేయగానే పైకి లేచింది కదా. ఈ విధంగా ఆయిల్ వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ తొన్నలని ఇందులో వేసుకోవాలి. వేయగానే కదిలించకుండా కొంచెం పైకి లేసి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం స్పూన్తో టర్న్ చేసుకోవాలి. అన్నీ కాలేలాగా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఎక్కువ ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో పట్టే అన్నీ వేసుకోవాలి. మనం కలిపినప్పుడు ఎక్కువగా వేసినట్టయితే కలుపుతున్నప్పుడు విరిగిపోతాయి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మంటని అసలు ఐ ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఐ ఫ్లేమ్లో పెడితే వేయగానే రెడ్గా అయిపోతాయి, మనం తీసిన తర్వాత మెత్తగా అవుతాయి. లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నట్టయితే క్రిస్పీగా వస్తాయి. తీసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి పెట్టినట్టయితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఇలా అన్నిటినీ వేయించుకొని తీసేసుకోవాలి.
ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/4 కప్పు షుగర్ తీసుకోవాలండి. మనం తీసుకున్న గోధుమ పిండి, బియ్యం పిండి 1.5 కప్పు కదండి, దాంట్లో సగం 1/4 కప్పు అనమాట. ఈ తీపి కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి 1/2 కప్పు వాటర్ని వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్కి ఇలాచీ పొడి వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఈ స్వీట్కి తీగ పాకం వస్తే సరిపోతుందండి. లేత పాకం చేసుకున్నట్టయితే సరిగా షుగర్ సిరప్ పట్టదండి. అలానే ముదురు పాకం చేసినా కూడా లోపల వరకు షుగర్ సిరప్ అబ్జర్వ్ చేయకుండా పైన మాత్రం మొత్తం క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇలా తీగ పాకంలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ పనసతనులని ఇందులో వేసుకొని కొన్ని వేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసుకుంటే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, విరిగిపోతాయి. అలా కాకుండా సిరప్ కూడా పట్టదు. ఇలా కొద్దిగానే ఆ సిరప్లో పట్టేయన్నీ మాత్రమే వేసుకుంటూ ఇలా 1 నిమిషం అటు ఇటు తిప్పుకుంటూ సిరప్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ సిరప్ అంటేలాగా కలుపుకొని తీసి పక్కకు పెట్టేసుకోవడమే. ఇలా రంధ్రాల గంటెలో కానీ ఇలా జల్లెట్లో కానీ పెట్టి తీసుకుంటే షుగర్ సిరప్ అనేది ఎక్కువగా లేకుండా ఈజీగా దాంట్లో పడిపోతుంది. ఇలా కొద్దిగా అన్నిటినీ వేసుకుని సిరప్ పట్టించి తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం చేసుకున్న ఈ తొనలకి ఆ సిరప్ కరెక్ట్గా సరిపోయింది. ఒక్కొక్కసారి మనం ఇవన్నీ చేసుకోవడం లేట్ అయినట్టయితే సిరప్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఆ టైంలో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక్కసారి హీట్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. నేను ఇలా వెంట వెంటనే కలిపాను కాబట్టి నాకు ఆ అవసరం రాలేదండి. కరెక్ట్గా అక్కడికక్కడికి ఆ సిరప్ అనేది సరిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా జ్యూసీగా ఉండే పనసతనులు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, తింటుంటే తినాలనిపిస్తుంది. ఈ పండక్కి ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.